ఈ చిన్న కథ ఎవరి గురించి అంటే నా మంచి ఫ్రెండ్స్ ఇద్దరు గురించి. ఆయన రోడియోలో పని చేస్తున్నారు. అదిగో కొంచెం వయసయి ఫ్యాన్సీ డ్రెస్ లో కనిపిస్తున్నారే, ఆయనే విల్బర్. ఈ చోటుకి ఆయనే బెస్ట్ క్లౌడ్. ఈయన తలకు పార్టరే ఆ చిన్న పిల్లి. ఎలాగైతేనే ప్రతి ఎండాకాలంలోనూ ఈ పెద్ద ఆయనతో కలిసి రేడియో ప్రోగ్రామ్ లో పనిచేస్తారు. ప్రజలను నవ్వించి వాళ్ల బాధలు పోగొట్టడమే వీళ్ళిద్దరు పని. వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా అభిమానించుకుంటారు. జీవితాన్ని ఇద్దరూ కలిసి బాగా అనుభవిస్తున్నారు. కానీ ఈ ఎండాకాలం దిల్వి మనసులో ఇంకా ఏదో బాధ ఉంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నది ఒక గొప్ప వ్యక్తి. పోయిన సంవత్సరం ఎయిర్ రౌండ్ సర్క్యూట్ లో ఆల్ రౌండర్ మన బ్రాంకో రైడర్ స్కిప్ ఆర్బర్. స్కిప్ ఆర్బర్ ఇప్పుడు ఆయన బయలుదేరాడు, గురం పైన వస్తున్నాడు. ఇప్పుడు తన గురపు సవారి చేస్తున్నాడు. తన సాహసాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అవును, అది నిజమే. బిల్లీ మనసులో అటువంటి ఆశ ఒకటి పుట్టుకొచ్చింది. అతను ఏమనుకుంటున్నాడంటే, స్కిప్పింగ్ లాగా గుర్రాన్ని తోలితే అదే నంబర్ వన్ అని అనుకుంటున్నాడు. అప్పుడే అతను చాలా గొప్పవాడవుతాడు. స్కిప్ ఆర్బర్ ఇప్పుడు తన స్కోరు 85. ఇప్పుడు మీ అందరికి తెలిసింటుంది ఎందుకు అతను ఛాంపియన్ అయ్యాడు. చాలా బాగా చేశారు. నువ్వు చెప్పొద్దు, నేనే గెస్ట్ చేస్తాను. నువ్వు చాలా తొందరపడుతున్నావు. నువ్వు ఇంతగా టెన్షన్ అవడానికి ముఖ్యమైన విషయం ఏమిటి? ఆయన ఇక్కడే ఉన్నారు, చాలా పాయింట్లు తీసుకెళ్లిచారు. ఈరోజు ఆయనే మాట్లాడాలి. వార్తల్లో ఇవ్వబోతున్నారా? స్కిప్ అలా చేసేవాడు కాదే. టీవీ స్టేషన్ నుండి అతన్ని కలవడానికి గ్రూపుగా ఎంతో మంది వచ్చారు. ఆయన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఇక ఆయన్ని ఎప్పటికీ మనం పట్టలేం. ఓ అలాగా, టీవీయా? మీకు అతనంటే నచ్చరా? చాలా మంచి ఆయన. నాకు నచ్చిందో లేదో అన్నది కాదు విషయం, ఓ మంచి హీరో కోసం వెతుకుతున్నాను. కానీ అంకిల్ మీరే అంటున్నారు, అతని దగ్గర ఎంతో ప్రతిభ ఉంది. ఆయన నిజంగానే ఛాంపియన్. అతనికి సపోర్ట్ చేయడానికి ఇక్కడ. ఏమిటి నువ్వు అనేది? ఏం లేదు, నేనిప్పుడు వెళ్ళాలి. జఫ్ అక్కడికి వచ్చేలోపు నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం, జఫ్కి ఇందులో ఏమిటి విషయం ఉంది? చిన్నపిల్లల రేడియో ఫైనల్స్ వచ్చేవారం ఉంది కదా. అవును, నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది ఆ పోటీ కోసమే. నాకు సరైన ఆపోనెంట్ అంటే అది జెఫే. నేను ముందు వెళ్ళి అతన్ని చూసి వస్తాను. ఇలా చూడు బిల్లీ, నేను చెప్పేది ఏమిటంటే. నాకు తెలుసు అంకుల్, తెలుసు. ఈ విషయాన్ని మీరు నాకు ఎన్నో సార్లు చెప్పారు. గెలవడం కంటే ఈ లోకంలో ఎన్నో విషయాలున్నాయని మీరు నాకు చెప్పారు. ఎప్పట్లాగే అడ్వైస్ చేయడం ప్రారంభించొద్దు. నేను వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్ చెప్పచ్చు కదా. జాగ్రత్త జెఫ్, ఆ స్తంభాలకు పక్కనే వెళ్ళాలి. ఏ బిల్లీ, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. ఇలారా, నువ్వు అనవసరంగా మనసులో ఏం పెట్టుకోకు, విజయం కోసం చూడు. అది వచ్చే బిల్లీ, బిల్లీ రా. విజయం సాధించావు. విజయం సాధించాలంటే ఇలా ఉండాలి. తను ఎలా చేశాడో చూసావా బిల్లీ? ఇక తనను చూసి నువ్వు భయపడకు. నేను భయపడలేదు. అలానా? నాకు అసలు భయమే లేదు. అలాగైతే తన పక్కనే వెళ్ళు. నువ్వు వెళ్ళచ్చు. ఇది చాలా బాగుంది కదా. అవును నిజమే, మనం టీవీలో రాబోతున్నాంగా. మన లక్ అంతే. స్కిప్ అలా ఏమీ చెప్పలేదు. నేను ఇంతసేపు అక్కడే కదా ఉన్నాను. ఆయన మాటలు నాకు బాగా వినిపించింది, అర్థమైందా? అయితే అదేమీ లక్ కాదు. ఓకే, అయితే మనం ఇంకో రేస్ చేద్దాం. మళ్ళీ ఆ పోల్స్ కిందకి వెళ్ళమంటున్నావా? కాదు, ఇక ఆ పోల్స్ మనకు అవసరం లేదు. ఆ పెద్దదిగా ఒకటి ఉంది కదా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అది సూసైడ్ రేస్ లో. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మన గుర్రాలు ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాయి. అన్నిటికన్నా స్కిప్ చెప్పారు కదా, మనం బాగా ప్రాక్టీస్ చేసేంత వరకు రేస్ గురించి కనీసం మాట్లాడుకోకూడదని. వెళ్ళి చూద్దాం. కానీ నువ్వు ఇంత భయపడతావని నాకు తెలీదు. పీరికి పందవి. నేను పీరికి వాన్నా? ఇలా భయపడుతూ ఉంటే నువ్వు ఎలా టీవీలో రాగలవు చెప్పు. సరేరా, నేను ఎవరో నీకు చూపిస్తాను. అవును, ఇప్పుడు బిల్లీ రక్తం ఉప్పొంగుతోంది. నిజంగా అతను జఫ్తో కలిసి గుర్రాన్ని బాగానే తోలుతున్నాడు. అందులో ఎటువంటి అబద్ధం లేదు. అది ఇప్పుడు నిరూపించవలసిన సమయం ఆసన్నమైంది.
కొంచెంసేపు అన్నీ బాగానే జరిగాయి. అనుకోకుండా చూస్తే బిల్లీ వెనకబడిపోతున్నాడు. సూసైడ్ రేస్ అనేది మాలాంటి వారి కోసమే. ఏంటి సూసైడ్ రేసా? అవును, మేము అలాగే చెప్తాం. చూడండి, మేము అక్కడి నుంచి ప్రారంభిస్తాం, ఆ కొండ పక్కన వెళ్తాం. ఆ పిల్లలు వస్తున్నారే ఆ దారి నుంచా? ఓ నో, ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? ఎవరు నంబర్ వన్ అని నిరూపించడానికి నేను ఈ రేస్ లో గెలిచాను. నీది చీటింగ్, ఎందుకంటే నువ్వు దానికి తెంపుకొని వచ్చావు. నేనేం చీటింగ్ చేయలేదు. నువ్వేం చేయకపోయినా అయిపోయిందా? గుర్రం కాలికి దెబ్బ తగిలింది. నేనేం చెప్పాలి? ఆ చోటికి ఎవరైనా వెళ్ళొచ్చు. అలా చేయడానికి మనకి ధైర్యం కావాలంటే. నాకు ధైర్యం లేదా? వదలు. ఏ పిల్లలు, ఆగండి రా, దెబ్బలు అడుక్కోకండి, లేవండి, వదలండి. మీరే కదన్నారు గెలవడానికి ఏదైనా చేయొచ్చు, భయపడకూడదని. దాని కాలు ఇప్పుడు ఎలా ఉంది? అది పెద్ద సమస్యం కాదు, సరైపోతుంది రెండు వారాల్లో. ఏంటి రెండు వారాల? ఈ సండేనే ఫైనల్స్ తెలుసా? మిమ్మల్ని ఎవరో సూసైడ్ రేస్ కి వెళ్ళమని చెప్పింది. వాడు చీటింగ్ చేశాడు. నేను ఇందాక నుంచి చూస్తున్నాను బిల్లీ. ఈ రేస్ లో గెలిచింది నేనే, అదే మీరు చూశారు. అవును, నువ్వు ఎలా జయించావన్నది మేము చూసాం. అలా జయించడం గెలుపు కాదు. నేను నంబర్ వన్ అవ్వాలి, అది మీలాగా ఆల్ రౌండ్ ఛాంపియన్. ఎవ్వరు నా దారికి అడ్డు రాలేరు. ఇప్పుడు చెప్పడానికంటూ అసలేమీ లేదు. పెద్ద ఆయన ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా గెలిచే తీరాలి, కానీ ఇలా కాదు. ఆయన చాలా భయపడిపోయారు. ఆయన చేసింది చూసి ఆశ్చర్యపోయారు. ఎంత సమాధాన పరుచుకున్నా ఆ తప్పు నుంచి ఆయన తప్పించుకోలేరు. కానీ విల్బర్ ఆ పిల్లోడంటే చాలా ఇష్టపడతారు. బిల్లీకి ఏం కావాలో తెలుసుకున్నారు. ఆ కుర్రవాడు చాలా మంచివాడని ఆయనకు బాగా తెలుసు. అది ఆయన 2 నెలల క్రితం తీసుకున్నది. యేసు జీవితానికి సంబంధించిన పెయింటింగ్ బుక్ అది, చూసారా? దాని వెల ఎవరో అంతకు ముందే ఇచ్చేశారు. ప్రజలు చేసిన తప్పుని ఆల్రెడీ ఆయన అనుభవించారు. ఇది గుర్రానికి సంబంధించింది కాదు, ఆల్రెడీ ఆయన చేసిన తప్పులన్నిటికీ అనుభవించారు. ఇక్కడ చూడు, వాళ్ళు ఇలాగే ప్రారంభించారు.
కర్రతో 40 సార్లు కొట్టారు. అంటే ఆవుల్ని కొట్టడానికి ప్రయత్నిస్తారే అదా? లేదు, ఎన్నో కర్రలు కలిపి కట్టుంటారు. చావున్న కర్రలు అందులో కట్టుంటారు. ఒక్కొక్క కర్రలోనూ అది ఉంటుంది. అంటే అప్పుడు దాన్ని గాయపరిచి ఉంటుంది కదా? అవును, బలంగా. ఆ తర్వాత ఆ కాపలా వాళ్ళు చిన్న ఆట ఆడారు. వాళ్ళకు గుడ్డని పైన వేశారు. ఆయన కళ్ళు కట్టారు. అతన్ని చాలా బలంగా కొట్టడం ప్రారంభించారు. ఎంతవరకు కొట్టగలరో అంతవరకు కొట్టారు. కానీ ఎందుకని వాళ్ళు అలా చేశారు? నీకు ముందే చెప్పాను, వాళ్ళకి గేమ్ ఆడుతున్నారు. వాళ్ళకు విషయం చెప్పారు, నిజంగా నువ్వు దేవుడు కుమారుడు అయితే ఇప్పుడు నిన్ను కొట్టిన వాడి పేరు చెప్పు. వాళ్ళకి సంబంధించి అది ఒక ఆట. అది చాలా తప్పు కదా? ఒకటి జ్ఞాపకం పెట్టుకో బిల్లి, యేసు వెళ్లాలనుకునే దారి అదే. అతను అనుకుంటే ఎప్పుడో తప్పించుకు పారిపోయేవాడు. ఆ ముళ్ళ కిరీటం గురించి నీకు ముందే చెప్పాను, జ్ఞాపకం ఉందా? వాళ్ళు అతని తల మీద పెట్టి బాగా కొట్టారు. రక్తం భయంకరంగా కారి అతని వీపంతా తడిచిపోయింది. ఆ గుడ్డ రక్తంలో తడిచి అంటుకుంది. ఆ గుడ్డనే బలంగా చింపి లాగారు, బ్యాండేజ్ తీసినట్టు. ఆ తర్వాత అతను ఏం చేశాడో తెలుసా? ఓ పెద్ద మేకుతో అతని చేతిని సిలువపై కొట్టారు. అదే విధంగా అతని కాలుకు కూడా మేకులు కొట్టారు. వాళ్ళు ఆ సిలువను తీసుకెళ్లి ఓ గోతులో వేసి కొట్టారు. మొత్తం నగర వాసులందరూ ఆ సిలువపై ఉండడం చూశారు. ఎండలో 6 గంటల సేపు ఆ సిలువపై వేలాడుతూ ఉన్నాడు. ఎండ భయంకరంగా కాస్తుంది. అతని ఒంట్లోంచి రక్తం కారుతూనే ఉంది. ఆయన దిగంబరంగా ఉన్నారు, దాహంతో ఉన్నారు. ప్రజలందరూ ఆ ఘోరం చూస్తూనే ఉన్నారు. అతను దిగంబరంగా ఉండడం చూసి నవ్వారు. అందుకే ఆయన మన కోసం మరణానికి సిద్ధపడ్డాడు. కానీ ఎందుకలా? ఆయన అలా చేసిందంతా నీ కోసమే, తర్వాత నా కోసం కూడా. ఆయన అనుభవించిన దండన అమానుషమైన దండన, మరువలేని దండన. మనం చేసిన పాపాల కోసం ఆయన సిలువ పైన మరణించారు. మీరనుకున్నట్టుగా యేసు మంచి జీవితాన్ని అనుభవించలేదు, మరణం నుంచి ఒక అద్భుతాన్ని పొందారు. నిజంగా దేవుడు బిడ్డని నిరూపించడానికే వచ్చారు. ఆయన మనందరి కోసమే సిలువగా మారారన్న విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ నిమిషం నుంచి ఆయన ఇలాగే ఇకపై నేను ఉండలేనని తనకు తానే నిర్ణయం తీసుకున్నారు. సరే, నీ గుర్రం ఎలా ఉంది? దాని గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అది నడవలేదు, అంతే. దయచేసి నువ్వు నన్ను క్షమించాలి. ఇప్పుడు నువ్వు ఎందుకు అది చెప్తున్నావు? లేదు, నేను నిజంగానే అడుగుతున్నాను. ఇది ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. లేదు, నీ గుర్రానికి అలా హాని కలిగించినందుకు నాకు బాధగా ఉంది. అక్కడ నేను గెలవాలనుకున్నాను, అందువల్లే. తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నా తప్పుకి క్షమాపణ లేదు. నువ్వు అది ఈజీగా చూపిస్తావు, ఎందుకంటే నీ దగ్గర గుర్రం ఉందిగా. నీ దగ్గర కూడా ఉంది, కానీ కావాలంటే. నువ్వేం చెప్తున్నావు? నువ్వు నా గుర్రాన్ని ఉపయోగించచ్చు. నీ గుర్రమా? మన ఇద్దరు గొడవని ఇప్పటితో ఆపుకుందాం. నువ్వు నిజంగా చెప్తున్నావా? అవును, నిజంగానే అంటున్నాను. సరే, ఓకే. ఇప్పుడు వీడిని బయటికి తీసుకెళ్లి మనం స్వారీ చేద్దాం. నెంబర్ 1గా ఉండటమే జీవితం లక్ష్యం కాదని బిల్లీ అర్థం చేసుకున్నారు. దీని నుంచి ఆయన ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నారు, ప్రభువుని ఆయన నమ్మారు. అలాగే బిల్లీ తన జీవితంలో గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. తను ప్రార్థన చేశాడు, తన పాపాలన్నీ క్షమించమని యేసు దగ్గర వేడుకున్నాడు. తన మనసులో ఉండే భారం మొత్తం దిప్పుకున్నాడు. నాకు మంచి మార్గాన్ని చూపించి రక్షించమని వేడుకున్నాడు. మీకు విషయం తెలుసా? మీరు తలుచుకుంటే అలా చేయగలరా?